మొన్న వీకెండ్ జపనీస్ రెస్టారెంట్ ఒకటి బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళాం అనమాట. వెయిట్ టైం 45 మినిట్స్. మెనూలో అలకాటే ఉంది, ఎండ్లెస్ ప్రైసింగ్ అని ఉంది. ఎండ్లెస్ ప్రైసింగ్, లంచ్ ఏమో $14 పర్ హెడ్. ఫుడ్ వదిలేస్తే పర్ పౌండ్ $10 కట్టాలి. ఒక్కొక్క సూషికి 75 సెంట్స్ వెనక్కి కట్టాలి వాళ్ళకి. చూద్దాం, రిస్క్ చేద్దాం, ఫుడ్ ట్రై చేద్దాం అని ట్రై చేసాం అనమాట. ఫస్ట్ మీసో సూప్ తో స్టార్ట్ చేసాం, జింజర్ సాలడ్, తర్వాత ష్రింప్ హిబాచి, పక్కనే 4 వెజ్ రోల్ కూడా ఆర్డర్ చేసాం. ఇలా కాదు, మెనూలో ఉండే కాస్ట్లియస్ట్ ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం అని చెప్పి ఇంకా సూషీ మీద పడ్డాం అనమాట. కాలిఫోర్నియా రోల్ ఆర్డర్ చేసాం, ఆ వెంటనే సింగపూర్ రైస్ నూడిల్స్ ఆర్డర్ చేసాం, ఆ తర్వాత ఇంకో ష్రింప్ హిబాచి ఫ్రైడ్ రైస్, ఆ వెంటనే క్రాబ్ అవకాడో టెంపురా సుషి. లైట్ గా వసాబీని తగిలించుకొని తింటే అదిరిపోయింది అనమాట. ఏంటి అయిపోయింది అనుకుంటున్నారా? అబ్బే లేదు, అన్నిటికన్నా కాస్ట్లియస్ట్ ఉంది మెక్సికన్ సుషి అని అది ఆర్డర్ చేసా. అది కూడా సూపర్. ఇంత తిన్నాక ఒక మంచి ఐస్ క్రీమ్ పడితే బాగుంటది కదా, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాం. మేమైతే $30 కట్టాం, కానీ మేము తిన్నది $75. మరి మనతో మామూలుగా ఉండదు మరి.